శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం విరాట పర్వంలోని ఇరవై ఒకటవ భాగం భీష్ముని సంధి ప్రతిపాదనకు దుర్యోధనుడు సమ్మతించకపోవడంతో ద్రోణుడు అక్కడున్న వీరులతో యుద్ధ వ్యూహం ఏ విధంగా ఉండాలనేది రాజు కంటే ఎక్కువగా ఎరిగిన వారు ఎవరూ లేకున్నా నేను నాకు తెలిసిన ఒక పద్ధతిని చెప్తాను మన సైన్యంలో నాలుగవ వంతు సైన్యాన్ని తీసుకుని రాజు ముందుగా నడుస్తాడు మరో నాలుగో వంతు సైన్యం గోసంపదను రక్షిస్తూ వారి వెనుక నడవాలి మిగిలిన సగం సైన్యంతో మనమంతా ఒక వ్యూహంగా ఏర్పడి వెనుకగా వెళ్దాం మనకు అర్జునుడు ఎక్కడ ఎదురైతే అక్కడే అతన్ని ఎదిరిద్దాం ఆ సమయంలోగా రాజు ఆవులు ఈ దేశ పొలిమేరలు దాటి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పగా ద్రోణుని ప్రతిపాదనకు భీష్ముడు వెంటనే అంగీకరించాడు ద్రోణుడు చెప్పినట్లుగానే రాజు వెంట గోవుల వెంట చెరో నాలుగో వంతు సైన్యాన్ని పంపి చతురంగ బలాలతో కూడి ఉన్న మిగిలిన సగభాగం సైన్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో నియమించాడు భీష్ముడు అతని ఆజ్ఞ మేరకు సైన్యానికి మధ్యలో ద్రోణుడు కుడివైపు కృపుడు ఎడమవైపు అశ్వత్థామ ఉండగా సైన్యానికి ముందు భాగంలో కర్ణుడున్నాడు మిగిలిన యుద్ధవీరులైన వికర్ణుడు దుశ్శాసనుడు సైంధవుడు శకుని ఒకరికొకరు అందుబాటులో ఉండేలా తగినంత దూరంలో నిలబడ్డారు ఆ విధంగా వ్యూహాన్ని సిద్ధం చేసిన తరువాత భీష్ముడు తాటి చెట్టు గుర్తు కలిగిన జెండాను రథం మీద నిలిపి తాను వెనుక నిలిచాడు ఆ సమయంలో అర్జునుడనే ఒక్క వీరునికి కౌరవులనే అంతులేని సైన్యానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడాలని దేవతలు ఋషులు సిద్ధులతో కలిసి దేవేంద్రుడు కుతూహలంతో అక్కడికి వచ్చి ఆకాశంలో నిలిచాడు దేవేంద్రుడు వచ్చిన సుదర్శనం అనే విమానంలోనే స్వర్గంలో ఉన్న రాజులు చక్రవర్తులు తమకు ఉచితమైన సింహాసనాలలో ఛత్రచామరాలతో ప్రకాశిస్తుండగా పాండురాజు కూడా ఇంద్రుని ప్రక్కనే ఉన్న ఒక సింహాసనంపై కూర్చుని చూస్తూ ఉన్నాడు అంతలో అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తూ తన రథంపై మిక్కిలి వేగంతో వచ్చి కౌరవసేనను సమీపించాడు అర్జునుని శంఖధ్వనికి సైనికుల మనస్సులలో దిగులు పుట్టింది అర్జునుని కపికేతన కాంతిని చూడలేక కౌరవ సైన్యం చీకట్లు కమ్మిందా అన్నట్లుగా భయ భ్రమపడ్డారు కౌరవ సైన్యాన్ని దూరం నుంచి చూడగానే వారి వ్యూహాన్ని అంచనా వేసిన అర్జునుడు సారథితో ఉత్తరకుమార ఈ కనిపించే సేన ఎక్కువ సంఖ్యతో కూడి ఉంది దీనికి ముందు భాగంలో ఆవులతో పాటుగా కొద్ది సైన్యం ఉంది దానికన్నా ముందు మరికొంత సైన్యం ముందుకు పోతూ ఉంది ఈ విధంగా విభగ విభాగించబడ్డ ఈ సైన్యంలో దురభిమాన అయిన దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో ఈ సైన్యానికి ఎడమ ప్రక్కగా రథాన్ని పోనెయ్యి అందులో రాజు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి నేను అతనితోనే యుద్ధం చేస్తాను దుర్యోధనుడు మనకు చిక్కితే సేన అంతా చెదరిపోతుంది అప్పుడు మనం సులువుగా గోవులను మళ్లించవచ్చు ఒకవేళ మనం రాజును గుర్తించలేకపోయినా అప్పుడు కూడా ఈ సైన్యాన్ని వదిలి మనం గోవుల మందను చేరదాం గోవులన్నీ చెదరిపోయి పరిగెత్తకుండా వాటిని మళ్లించాలి ఒకవేళ దుర్యోధనుడు అక్కడే ఎదురైతే మనం రాజును మందను ఒకే చోట పట్టుకోవచ్చు అని సలహా చెప్పాడు ఉత్తరుడు అర్జునుడు చెప్పినట్లుగానే తమ రథాన్ని కౌరవ సేనలకు ఎడమ పోనిచ్చాడు రథం సేనకు సమీపంగా పోతుండగా అర్జునుడు సేననంతటిని చూశాడు అర్జునుడు సేనను చూస్తూ ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఉత్తరునికి వివరించి అతనితో ఈ సేనలో దుర్యోధనుడు కనిపించడం లేదు కనుక వీరితో మనకు యుద్ధం అనవసరం వీరు మనకు అడ్డుపడి ఆలస్యం కలిగించేలోగా ఆవుల మంద వద్దకు రథాన్ని పోనెయి రాజు అక్కడ ఉండి ఉండవచ్చు అతడు ఈ రాజ్య పరిధి దాటేలోగా మనం అతన్ని పట్టుకోవాలి అని చెప్పి గురువులైన ద్రోణ కృపాచార్యులకు పితామహుడైన భీష్మునికి పాదాల ముందు నాటుకునేలా రెండేసి నమస్కార బాణాలు వేశాడు చెవులను తాకీ తాకనట్లుగా వారి కుశలం అడుగుతున్నట్టుగా మరో రెండే బాణాలు వేశాడు ఉచితమైన అర్జునుని ప్రవర్తనకు ద్రోణుడు ఎంతో సంతోషించాడు భీష్మ కృపాచార్యులు కూడా అర్జునుని బాణాల తీరులోని అంతరార్థాన్ని గ్రహించి సంతోషించారు భీష్ముడు అర్జునుని చూసి ద్రోణునితో ఆహా ఎంత కాలానికి వీడిని చూశాం వీడు సజ్జన ప్రియుడు స్నేహశీలి బంధువులకు మేలు చేకూర్చువాడు శత్రువులకు భేకరుడు వెనుక నుంచి వచ్చి మనల్ని సమీపించి కూడా మనల్ని ఎదిరించడానికి మనస్సు రాక కేవలం కుశల ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతున్నాడు అర్జునుడు అతడు సైన్యాన్ని పరిశీలించే తీరు చూస్తుంటే అతడు రాజును వెతుకుతున్నట్లుగా ఉంది వీడికి దుర్యోధనుడు అంటే చాలా కోపం మనకు దుర్యోధనుకి మధ్య అర్జునుడు ప్రవేశిస్తే దుర్యోధనుడు ఒక్కడు అర్జునుడిని ఎదిరించలేడు కనుక మనమంతా దుర్యోధననికి తోడుగా వెళ్ళకపోతే మన కార్యం మొత్తం చెడుతుంది అర్జునుడే కనుక దుర్యోధను పట్టుకుంటే మనం ఇంతమంది ఉండి కూడా ఏం ప్రయోజనం అప్పుడు మనకు గోవులెందుకు తక్కిన సంపదలు ఎందుకు అని భీష్ముడు హెచ్చరించి రాజుకు రక్షణగా సైన్యాన్ని అంతా ముందుకు నడిపాడు సేనాధిపతి అయిన భీష్ముని ఆలోచనను తెలుసుకుని గోరక్షణకే నియోగించబడ్డ సైన్యం కూడా ఆవులను తరుముతూ వేగంగా ముందుకు పోసాగింది అప్పుడు అర్జునుడు ఉత్తరునితో రాకుమారా మనం గోవుల మంద సమీపానికి వచ్చేశాం ఇక ముందుకు పోనవసరం లేదు సైన్యాలు కూడా మనల్ని ఎదిరించడానికి మన వద్దకు వస్తున్నాయి కనుక నువ్వు రథాన్ని మధ్యలోకి పోనయ్యి నేను ఈ వీరులకు నా పరాక్రమాన్ని చూపి మందలను మళ్ళిస్తాను దుర్యోధనుడు కూడా నా చేతికి చిక్కుతాడు అని అన్నాడు అర్జునుని ఆజ్ఞ మేరకు ఉత్తరుడు రథాన్ని సేనకు అడ్డంగా పోనిచ్చి సైన్యానికి ఎదురుగా నిలిపాడు సైన్యాన్ని చూడగానే అర్జునులో రణోత్సాహం కలిగింది వారిని నిలువమని అరుస్తూ వారిపై పొదునైన బాణాలను వేశాడు అర్జునుని ధనస్సు నుండి విడుబడ్డ బాణాలు ఆకాశమంతా వ్యాపించి అంధకారాన్ని కలుగజేశాయి ఈ బాహ్యమైన చీకటికి తోడు కౌరవ సేనల మనస్సులలో భయమనే చీకటి కూడా వ్యాపించింది దాంతో సైనికులు ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తెలియని వారి ఎక్కడి వారక్కడే నిలిచిపోయారు అలా ఉండగా ఆవులు వెనక వెళ్ళే సైన్యం చెదిరిపోయేటట్లుగా అర్జునుడు తన రథాన్ని తోలించాడు వారిని చేరుతూనే తన దేవదత్తాన్ని పూరించాడు అదే సమయంలో ఒక్కసారిగా జెండాపై ఉన్న కపిరాజు గర్జించాడు ఆ రెండింటి ధ్వనులకు ఆ కొద్దిపాటి సైన్యం భయపడి తూర్పు దిక్కుకు పారిపోయింది సైన్యం అక్కడి నుంచి పారిపోవడంతో ఆవులు తోకల పైకెత్తుకుని అర్జునుడు వచ్చిన దారిలో పరిగెత్తసాగాయి వాటి వెనుకనే గోపాలకులు కూడా తమ రాజ్యం వైపు పరుగులు పెట్టారు కౌరవ సైన్యాలు వాటి వెంట పడకుండా ఉండడానికి తమ రథాన్ని సైన్యానికి ఆవుల మందలకు మధ్యగా పోనిమ్మని ఉత్తరుణ్ణి ఆజ్ఞాపించాడు అర్జునుడు ఉత్తరుడు ఆ విధంగా రథాన్ని పోనిస్తుండగా ఇక ఏ భయం లేకుండా గోవులను పట్టణం వైపు తోలుకుని పండి అని గోపాలకులకు ధైర్యం చెప్పి పంపించాడు అర్జునుడు చతురంగ బలాలతో కూడిన కౌరవసేనులు అర్జునుడిని దట్టమైన మేఘాల వలె కమ్ముకోగా అర్జునుడు శరవేగంతో తీవ్రమైన సుడిగాలిడా ఆ మబ్బులను చెదరగొట్టాడు అలాగే గోవుల మందలు చెదిరిపోకుండా చేసి పట్టణం వైపు మరలించాడు కొంతసేపటికి గోవులు తమ పొలి అడుగుపెట్టాయి అని వైశంపాయనుడు జనమేజయనుతో చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు